తెలుగు సాహితీ సరస్వతికి శతసహస్రం. సహోదరులు, భాషాభిమానులు, సాహిత్య రసజ్ఞులైన మీ అందరకు నమస్కారం. యోగితాం బ్రహ్మణో వేద అమృతేన ఉపాంపురే తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుక్తిం ప్రజాదు అంటుంది వేదం. పరబ్రహ్మను గురించి, ఆ బ్రహ్మ జ్ఞానానుభూతిని పొందినటువంటి మహానుభావం గురించి తెలుసుకున్న వారికి ఆయుష్ కీర్తి వంశాభివృద్ధి కలుగుతాయట. అలా బ్రహ్మజ్ఞానానుభూతిని పొందిన మహనీయుల్లో ఈ కాలంలో చెప్పుకోదగిన వారు ఆచార్య శ్రీ దివాకర వెంకటనాథాని గారు. ప్రఖ్యాత సాహిత్యమూర్తి, నవ్య కవితా స్ఫూర్తి, దిగంత విశ్రాంత కీర్తి అయిన శ్రీ అవధాని గారి గురించి నాకు కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉంది. అది వారి సాహిత్య ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో, ఇందాక మీరు చూసిన చిత్రంలో ఒక ఉపన్యాస కార్యక్రమం. వారి గురించి చెప్పడానికి నాకంటే ఎంతోమంది సమర్థులైన వారు ఉన్నారు. అయినా నాకున్న కొద్దిపాటి పరిచయంతో వారిని గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ప్రఖ్యాత పాండిత్యంతో పాటుగా నిరాడంబరత. ఇందాక శ్రీ శర్మ గారు చెప్పినట్టుగా వారి ఎర్ర మెత్తన. ఆయన మాట మెత్తనిది, వారు చెప్పిన వాళ్ళని మనం ఉపయోగించేవారు కదా, ఆయన మాట మెత్తనిది ఆయన భావం అగంత మెత్తనో. ఆయన మాట మెత్తనిది ఆయన భావం అగంత మెత్తనో. తీయని తెలుగు పంకులతో తీరుగ కూర్చిన వాగ్విలాసనం, హాయని మించు మించు కరహాసము, మెండుతనంబు మెండుగా దాయని ప్రేమ. ఆయన ప్రేమ దాచుకోవడం తెలియదు. దాయని ప్రేమ వెంకటవధాన్యు వధాన్యు వరేణ్యు దచ్చదం. ఆయన అవధాని గారు నడయాడే సరస్వతి స్వరూపం. సాహిత్య సౌరభాన్ని ఆస్వాదించి అందరికీ పంచే మధుపం. తెలుగు గుండెల్లో వెలిగే సాహిత్య దీపం. అటువంటి అవధాని గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం అనే అంశం మీద కొన్ని విషయాలు చెప్పుకుందాం. సాహిత్యం అంటే ఏదో అర్థం కాని పద్యాలు, అంత నాలుగు గ్రంథాలు కాదు. సహితస్య భావం సాహిత్యం అనే దానికి నిర్వచనం. అంటే మంచితో కూడుకున్న భావం ఉన్నది ఏదైనా సాహిత్యం. ద్వాపరయుగంలో ఆంధ్రుడనే రాజు పరిపాలించిన ప్రాంతంగా మనకు ఆంధ్రదేశం అని పేరు వచ్చింది. భారతయుద్ధం జరిగిన తర్వాత దేశం అంతా చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అప్పుడు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు శైవ క్షేత్రాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంగా ఇది త్రిలింగ దేశం అని, ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష త్రిలింగ తెలుగు తెలుగు అని వ్యవహారంలో వచ్చింది. ఇలా 2000 ఏళ్ల తెలుగు చరిత్రను పరిశీలించి సాహిత్యపరంగా చూసి 6 యుగాలుగా చేశారు కందుకూరి వీరేశలింగం మంత్రి గారు, పెంగిన లక్ష్మీకాంతం గారు.
రాజుల పరిపాలన పరంగా చూసి 12 యుగాలు అన్నారు ఆరుద్రయం. సాహితీమూర్తుల పరంగా చూసి 8 యుగాలు అన్నారు శ్రీ దివాకర యుగాధాంగిత. సమాజంలో వచ్చిన మార్పుల గురించి కోణంలో పరిశీలిస్తే నాకు మరో రకమైన 8 భాగాలుగా కనబడుతుంది. పెద్దలందరూ యుగాలు ఉన్నారు కాబట్టి మనం వీటిని పర్వాలం. పర్వం అంటే ఒక విభాగం, ఒక భాగం అంటాం. ఒక కాల పరిమాణంలో సమాజంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చి సమాజం యొక్క దృక్పథం మారడం అది పర్వం. ఈ 8 పర్వాల గురించి కొద్ది కొద్దిగా చెప్పుకుందాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. క్రీస్తు పూర్వం 250 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 250 సంవత్సరం వరకు అంటే 500 సంవత్సరాల పాటు శాతవాహనులు పరిపాలించారు మన ఆంధ్రదేశాన్ని. ఆ తర్వాత ఇక్ష్వాకులు, శాలంకాయులు, విష్ణుకుండినులు, పూర్వ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అనే రాజవంశాలు పరిపాలించాయి. ఆ కాలంలో నాగరికులు మాట్లాడే భాష సంస్కృతం, గ్రామీణులు మాట్లాడే భాష ప్రాకృతం. ఈ రెండు భాషల కలయికతోటి అప్పుడే మరొక భాష పైకి వస్తుంది, అదే తెలుగుగా వ్యవహరించబడుతుంది. ఆ కాలంలో ఇలా కొత్తగా వస్తున్న భాష మీద ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఆనాటి రాజులు ప్రజల్లో ఈ కొత్త భాషను ప్రచారం చేయాలని చెప్పి వారి దాన శాసనాల్లోనూ విజయ శాసనాల్లోనూ సంస్కృతంతో పాటు తెలుగును కూడా కలిపి తెక్కించేవారు. అలా శాసనాల్లో దొరికినటువంటి కలగలుగు సాహిత్యం తప్పితే తెలుగు భాషకి ఆ కాలంలో ఏమైనా సాహిత్యం ఉందేమో ఇంతవరకు తెలియలేదు. ముందు పరిశోధకులు ఏమైనా ఆనాటి సాహిత్యం కనుక వెలికి తీయగలిగే వరకు కూడా ఈ కాలాన్ని మనం అజ్ఞాత పర్వం అని పిలుద్దాం. ఇది మొదటి పర్వం. ఈ కాలంలో వైదిక మతానికి ప్రాధాన్యం తగ్గి బౌద్ధ జైన మతాల ప్రభావం ఎక్కువైంది. జైన మతం ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో అంటే ఈనాటి రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాలను, బౌద్ధ మతం కృష్ణా తీరంలో అంటే ఈనాటి విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది. వారి మధ్య మత యుద్ధాలు కూడా జరిగాయని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఇది ఇలా ఉండగా దక్షిణాదిన శంకరుడు అద్వైత ఉద్యమం ప్రారంభించి వైదిక మతాన్ని ఆసేతు సీతాచలం పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆ కాలంలో అటువంటి సమాజాన్ని మళ్ళీ చైతన్యవంతం చేసి వైదిక ధర్మాల వైపుకు నడిపించడానికి నడుం కట్టారు అప్పుడు ఉన్నటువంటి కవులు. సనాతన ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని ఏకసూత్రంగా నడిపించి వైదిక మతాన్ని సమాజంలో ప్రచారం చేయాలని చెప్పి తలపెట్టినటువంటి వారు ఆ కాలం రోజు. అందుకే ఆ కాలాన్ని చైతన్య పర్వం అని పిలవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, నాతని సోమనాథ్. మొదటి ముగ్గురు కవులు ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి మహాభారతాన్ని ఎదుర్కొంటే రాజన సోమనాథుడు హరివంశాన్ని ఆశ్రయించాడు. మహాభారతం ఎందుకయ్యా, రామాయణం ఉండగా అని చెప్పి అంటారేమోనని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రములని, వేదాంత విధులు వేదాంతమని, పౌరాణికులు పురాణ సముచ్చయమని,
ఇలా అందరినీ మెప్పించగలిగినటువంటి మహాభారతం తెలుగులో తొలి కావ్యం అయింది. అప్పుడే వీరశైవం ప్రభావం ఎక్కువగా ఉంది ఆ కాలంలో. ఆ వీరశైవ ప్రభావాన్ని నుంచి సమాజాన్ని బట్టి వేదధర్మం వైపు అద్వైత ధర్మం వైపు నడిపించాలని శివకేశవమూర్తి అయినటువంటి హరిహరనాథుని ఎంచుకున్నారు ఈ కవులు. అంటూ సంస్కృత శ్లోకంతో ప్రారంభిస్తాడు తిక్కన విరాట పర్వాన్ని తెలుగులో రాస్తూ. ఎర్రన నృసింహ పురాణం రాస్తూ కూడా అందులో శివుని యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పాడు. నాగసోమనాథుడు హరివంశంలో శ్రీకృష్ణుడు సంతానం కోసమని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఈ విధంగా శివకేశవులకు మధ్య భేదం లేదని చెబుతూ అద్వైత ధర్మాన్ని ప్రబోధించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల వైదిక ధర్మం సమాజంలో పెరిగింది. యజ్ఞయాగాదులకు కర్మకాండకు ప్రాధాన్యం వచ్చింది. ఇంతలో దక్షిణాదిన విశిష్టాద్వైతం పేరుతో వీర వైష్ణవం మొదలైంది. వైదికానికి వైష్ణవానికి మధ్య దూరం బాగా పెరిగింది. ఇది చూస్తున్నటువంటి సమాజం మళ్ళీ అయోమయంలో పడింది. ఏం చేయాలో తోచక నేను సమాజపరంగా చూస్తున్నాను, ఇదంతా సాహిత్యపరంగా కంటే అలా అయోమయంలో ఉన్నటువంటి సమాజాన్ని మళ్ళీ మార్చాలని వైదిక ధర్మం వైపుకు తిప్పాలని ఆలోచించారు ఈ రామన్న కాలంలో కరుణ. కర్మకాండ కన్నా నిశ్చల భక్తి ప్రధానమని, భక్తి వల్లనే మోక్షం సాధ్యమని వారంతా నమ్మి సమాజంలో ప్రచారం చేశారు. అందుకే దీనిని భక్తి పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో ప్రధానమైనటువంటి శ్రీనాథుడు, పోతన, భాస్కరుడు, కాశీఖండం, భీమఖండం వంటి స్థలపురాణాలని, హరవిలాసం లాంటి పురాణాలని సంస్కృతంలో విద్వద్భూషణంగా పేరు పొందిన శ్రీహర్షుని నైషధీయ చరితాన్ని తెలుగులో రాస్తాడు శ్రీనాథుడు. ఇవన్నీ భక్తిభావంతో కూడుకున్నవే. ఇక భగవద్భక్తుల చరిత్రను చెప్పేటటువంటి భాగవతాన్ని అంగీకరిస్తాడు పంగరి పోతన. చిత్తులారంగ శివుని పూజింపడేది నోరు నవ్వంగ హరికీర్తనుడువడేది దయవు సత్యము నోరుగా అడపడేది కలుగ నేటికి తండ్రుల కడుపు చేయుడు అంటాడు. అంటే భక్తి లేని వారి బ్రతుకు దండుగా అని నిర్మోహమాటంగా నొక్కి చెప్తాడు భాగవతం. ఇంతటి భక్తి భావాన్ని ప్రజల భాషలో, ప్రజల భావాలకు అనుగుణంగా, ప్రజల నాడితో వాడిగా వేడిగా ఎక్కిస్తాడు మృదు మధురమైనటువంటి మందార మకరందంతో కూడినటువంటి కవిత్వం. ప్రజల కవిత్వం బాగుందండి. భావంలో ఎలా ఎక్కించగలిగారు అంటే ఒక చిన్న సంఘటన భాగవతంలో పెద్దగా ఎవరో పట్టించుకోరు దాని గురించి. చిన్న సంఘటన చూద్దాం. రాత్రి అర్ధరాత్రి పుట్టినటువంటి చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళి రేపల్లెలో యశోదమ్మ పక్కన పడుకోబెట్టి వస్తాడు వసుదేవుడు. అక్కడ ఆ చిన్న కృష్ణుడు అలా ముందుగా పెరుగుతూ ఉంటాడు. ఓ సంవత్సరం పోయిన తర్వాత నందుడు రేపల్లె నుంచి మధురాదగరం వస్తాడు. ఎందుకంటే కంసుడికి కప్పం చెల్లించేవాడమా, కప్పం అంటే ఈ కాలం శిస్తు. సంస్కృత భాగవతంలో వసుదేవుడు ఆ కప్పం చెల్లించేసి, నందుడు ఆ కప్పం చెల్లించేసి మన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాడు.
మరి తెలుగు భాగవతంలో అన్నాడు ఆయన కౌన్సిల్ మందిర నుంచి వస్తూ ఉంటే మధ్యలో వసుదేవుని యొక్క గృహం కనుకుంటుంది. అక్కడ నుంచుని అనుకుంటాడు, అయ్యో పాపం ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి, పాపం పిల్లలందరూ పోగొట్టుకున్నాడు, ఒకసారి లోపలికి వెళ్ళి పరం నుంచి వస్తాము అని లోపలికి వెళ్తాడు. సామాన్య భావన అలా ఉంటుంది. వెళ్ళేటప్పటికీ వసుదేవుడు అక్కడ ఆ ఊళ్ళో ఉండేటటువంటి ప్రముఖులతోటి పండితులతోటి మహర్షులతోటి కూర్చుని శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన నందుని చూడగానే ఆయన యొక్క తండ్రి హృదయం ఒప్పుకోదు, సంవత్సరం అయింది గుర్తుని చూడలేదు కదా, అందుకని దాన్నే లేచి కూర్చి చేయి పట్టుకుంటాడు, పట్టుకుని ఇలా అంటాడు, నీకాంత యొద్ద నీవును నీకాంత గారవింప నేను తండ్రికి నలోకింపు నీ మందను నా కొడుకున్నాడు నంద నందామితుడయ్య అంట. ఏమయ్యా నువ్వు నీ భార్య ప్రేమగా చూసుకుంటూ ఉండగా నీ ఇంట్లో నా కొడుకు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియని రహస్యం అంతవరదాకా సాగింది, ఈయన బయటపెట్టేశాడు. ఆ ఊళ్ళో అంతా తెల్లబోతుంటాడు చూస్తుంటాడు, ఇదేమిటి నా కొడుకు అంటాడేమో. అప్పుడు తిరుగునందులు ఏమంటాడు చూడండి, నీకు దేవకకిం జనించిన స్వామీకం తోడ్తోడ నీ కంసులను వహించే. ఏమయ్యా నీకు పాపం పుట్టిన పిల్లలందరినీ కూడా వెంట వెంటనే ఈ కంసు చంపేసాడు, మీ సుతృతి హింసింప చేదప్పిక ఆకాశం పునకేక బాల. చివరికి లేకలేక ఒక ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి కూడా తప్పిపోయాడు, ఆ అమ్మాయి పాపం ఆకాశంలో వెళ్ళిపోయింది. ఇది దైవాధీన ఆపద్దశం శోకం బంధుని తప్పిడు. ఇది నీకు దైవాధీనం వల్ల వచ్చిందయ్యా, ఈ జ్ఞానం తెలిసిన వాడు నువ్వు కూడా అలా బాధపడితే ఎలా చెప్పు, ఊరడిరు నా సూనుడు నీ సూనుడే అంటాడు. గుర్తవయ్యా నా కొడుకు నీ కొడుకు అనుకోవాలి, ఎంత అందంగా అన్నాడు చూడండి. వ్యాసుల వారు కూడా ఈ కానీ కనుక వినుంటే అలానే అంతటి ప్రజల భావంలో అంత సామాన్య ప్రజల భావంలో భక్తిని తీసుకువెళ్ళి వారి హృదయాలకు దగ్గరగా చేశాడు కాబట్టి భాగవతం ఈనాటికి కూడా తెలుగు ఎదరులో అలా నిలబడిపోయింది. ఇక భాస్కరుడు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరిస్తారు. అంతకుముందు రంగనాథ రామాయణం వచ్చింది కానీ అది ద్విపదలో ఉండడం వల్ల పండితులు మెప్పిన లేకపోయింది. పండిత భామరులకు ఇద్దరిని కూడా మెప్పించే విధంగా భాస్కరుడు రామాయణాన్ని తెలుగులో రాసి శ్రీరామచంద్రుడిని ఆదర్శ పురుషుడిగా ఆంధ్రుడు ఆరాధ్యదైవంగా చేస్తాడు. ఎలాగంటే రామాయణంలో ఒక చిన్న సంఘటన ఇంకోటి చిన్నది, రాముడు మానవ సైన్యంతో లంకానగరం మీద యుద్ధానికి వెళ్తాడు, అక్కడ దిగుతాడు. దిగిన తర్వాత విభీషణుడు శరణు వెళ్తాడు వచ్చి రాముడు వెడగానే రాముడు మహానుభావుడు వెంటనే అయ్యా నీకు తప్పకుండా నీకు లంకానగరం నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకోవచ్చు పర్వాలేదు యుద్ధమైన తర్వాత అని చెప్తాడు. విభీషణ్ అలా పెట్టిన తర్వాత పక్కన సుగ్రీవుడు ఉంటే అడుగుతాడు, ఏమయ్యా ఇదేమిటి యుద్ధం చేయండి అలా ఎలా చేసావు అని రాముని అడుగుతాడు. అడిగితే రాముడు అంటాడు, ఇదంతా సంస్కృత వాల్మీకి రామాయణం లేదు, సామాన్యుడికి ఎంత దగ్గరగా ఉంటుందో చెప్తున్నాను. ఎందుకు అలా అడుగుతున్నావంటే బాగానే ఉంది, నువ్వు విభీషణుడికి రాజు ఇచ్చావు, రేపు పొద్దున తెల్లవారిన తర్వాత రావణుడు పశ్చాత్తాపడి సీతమ్మను తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ కాలమే పడితే అప్పుడు ఆయన రకాలుగా ఆయన ఇవ్వాలి కదా, నువ్వు ఏం చేస్తావయ్యా అంత ముందుగా ఎందుకు ఇచ్చేసావు అలాగా అని అడుగుతాడు. అప్పుడు రాముడు అంటాడు, అంత పనే రాని చూద్దాం, ఇంత పద్యంలో ఉంది తిరుడు మా అమ్మ చెప్తున్నాను అన్నమాట, పద్యం ఎక్కువ పద్యాలు వస్తుంది, అంత పనే రాని చూద్దాం, తప్పకుండా రావణుడు కనుక అలా వస్తే తప్పకుండా నేను నా అయోధ్య రాజ్యం ఆయన ఇచ్చేసి నేను అడవుల్లో ఉంటాను.
పరిశుద్ధుడిగా త్యాగమూర్తిగా ఆరాధ్య దైవంగా ఈనాడు కూడా రాముణ్ణి ఆంధ్రుడు ఆరాధ్య దైవం. రామాలయం లేనటువంటి గ్రామం లేదు. రామాలయం లేని గ్రామం ఉంటే అది కుగ్రామం అర్థం. అలా చేశాడు భాస్కర్. ఈ పర్వం చివరిలో ఉన్నవాడు ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమయ్య. వీరందరూ కృషి ఫలితంగా వైదిక కర్మకాండలు భక్తి పెరిగి పెరిగాయి. దీంతో ఇంకొక చిన్న చిక్కు వచ్చింది. ఈ భక్తి వలన ఏకాగ్రత పెరిగింది కానీ సమగ్రత తగ్గిపోయింది. మళ్ళీ సమాజాన్ని ఆలోచింపచేయాలని ఒకే మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని ఆలోచింపచేసి వారి బుద్ధిని వికసింపచేయాలనేటువంటి సంకల్పంతో మొదలుపెట్టారు తర్వాతి పర్వంలో ఉన్నటువంటి కవులు. వారి ఆలోచనను వికసింపచేయడం ద్వారా ఇంతవరకు ఇతిహాసాలు పురాణాలు వాటితోటి ఆగిపోకుండా కొత్త ఆలోచనలు రావాలని కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని సాహిత్యాన్ని పెంచాలని సమాజంలో ఆలోచనలు రేకెత్తించాలని సంకల్పించారు వారు. అందుకే దీనిని వికాస పర్వం అని పిలవచ్చు. ఇది శ్రీకృష్ణదేవరాయ స్వర్ణయుగం. ఇందాక చెప్పిన భువన విజయం, అష్టదిగ్గజాలు, పెద్దన్నగా పేరు పొందిన అన్నసంకర్తన, ముద్దు ముద్దు కవితల ముక్కు తిమ్మన, ప్రౌఢకవి తెనాలి రామకృష్ణుడు, తేడ తెలుగుల కవి శ్రీకృష్ణదేవరాయుడు, కొంచెం కొద్ది కాలం తర్వాత పింగళి సూరణ, కల్పనా కథా రచయిత, ఇక వసుచరిత్రకారు భట్టుమూర్తి, ఇలా ఎందరో అందరూ మహానుభావులే ఆ కాలంలో. పింగళి సూరణ రాఘవ పాండవీయం అనేటటువంటి రెండు అర్థాల కావ్యంతో తెలుగులో చిత్రకవిత్వానికి శ్రీకారం చుట్టాడు. అంటే సమాజంలో కొత్తగా ఆలోచించవచ్చునని కొత్త ప్రయోగాలు చేయవచ్చునని తెలుగు భాష మరింత అభివృద్ధి చేయవచ్చునని సంకల్పం ఆ సమాజంలో ఎక్కువ కలిగింది. అది ఉత్సాహం ప్రోత్సాహంగా ఎందరో కరుదించారు ఆ సమయంలో. ఇదంతా కూడా ఆ కాలం నాటి దేశం రాజకీయంగా సుస్థిరంగా ఉండడం మూలంగానే ఇది సాధ్యమైంది. ఇక వికాసం తర్వాత ఇంతగా వికసించినటువంటి తెలుగు సాహితీ వృక్షానికి మరింత దోహదం చేసి మూడు పువ్వులు ఆరు కాయలు కాయించారు దక్షిణాంధ్ర రాజులు, తంజావూరు మధుర నాయకులు. వికాసానికి తర్వాత మెట్టు విలాసం. అంటే సాధ్యమైనంత వరకు ఈ చేసిన కొత్త ప్రయోగాల ద్వారా దాన్ని అనుభవించాలి అనేటటువంటి తపన బయలుదేరింది ఆ సమయంలో. రఘునాథరావు, విజయరాఘవ నాయకుడు వాళ్ళిద్దరూ కూడా మహారాజులే కానీ తెలుగులో సంస్కృతంలో దిట్టమైన కవులు. వారి కాలంలో తెలుగు సాహితీ లహరి పరవశించింది, పరవళ్ళు త్రొక్కింది, ప్రవహించింది. వారి ఆస్థానంలో చెప్పుకోదగిన వారు చెమ్మకూరి వెంకట కవి, చెంగళ కాలకవి, ముద్దుపడని రంగాయమ్మ, మధురవాణి, రామభద్రాంబాయి, ఇలా ఎందరో కవులు అందరూ పెద్దవాళ్ళే. ఈ కాలంలో ఈ విలాస పర్వంలో చెప్పుకోదగినవి రెండు ముఖ్య విశేషాలు. ఒకటి, తెలుగు భాష సాహిత్యాన్ని గురించి తమిళ సమాజంలో పరిచయం చేసి వారికి కూడా తెలుగు భాషపై అభిమానం కలిగించారు. రెండవ విషయం, ఇంతకుముందు వికాస పర్వంలో శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి మొల్ల వీరితో ప్రారంభమైనటువంటి రచయిత్రులు కవయిత్రులు ఈ విలాస పర్వంలో ఎంతోమంది
వారి ప్రతిభను చూపించారు. పురుషులతో సమానమైన పాండిత్యము, ప్రతిభ, కవితా చాతుర్యము, మాధుర్యము మాకు ఉన్నాయని వారు నిరూపించారు వారి రచనల ద్వారా. అప్పుడే నెమ్మదిగా వ్యాపారం అనే వంకతో పాశ్చాత్యులు దేశంలోకి అడుగు పెడుతున్నారు. అప్పుడే ఇంతటి వికాసం, విలాసం చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సమాజాన్ని చూసి వారి సంప్రదాయాన్ని, వారి సంస్కృతిని ఎలా ఇక్కడ వ్యాప్తి చేయాలా అని తికమకపడుతున్నారు. ఆ సమయంలో ఇలా వికాసము, విలాసము తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజం పతనమైపోతుందని భావించారు ఈ తర్వాతి తరంలో సాహితీవేత్తలు. ఈ సమాజాన్ని 10 కాలాల పాటు నిలబెట్టాలంటే ఈ సమాజం నైతికంగా బలంగా ఉండాలని, దాని ద్వారానే భారతీయత నిలబడుతుందని వారు నమ్మారు. అందుకే దీన్ని నైతిక పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో ధ్రువతారగా వెలిసిన వాడు ప్రజాకవి వేమన. ఇంతకుముందు బద్దెన అనే కవి సుమతీ శతకం అనే నీతి పద్యాలను రచించాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తనకోపమి తన శత్రు, తనశాంతమే తనకు రక్ష, దయ దుఃఖంలో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు ధరణి సుమతి అంటూ ఇలాంటి ఎన్నో రత్నాలాంటి పద్యాలు రాశాడు. కానీ ఆ సమయంలో ఈ ప్రబంధాలు బంధాలలో పడిపోయి ఆయన కవిత్వం అంతగా వెలుగులోకి రాలేకపోయింది. పెద్ద పెద్ద నీతుల్ని చిన్న చిన్న సూక్తులతో ప్రజల భాషలో ప్రజలకు అందించాడు వేమన. అందుకే ఆయన ప్రజాకవి అయ్యాడు. తప్పులెన్ను వారు తండోపతండంగులు, ఉరుగు ఎన్నులకెల్లా ఉండు తప్పు. మనందరికీ తెలిసేనే ఉంటుంది ఆ విషయం. తప్పులెన్ను వారు తండోపతండం ఉరుగు ఎన్నులకెల్లా ఉండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అంటాడు. చెప్పు తినడు కుక్క చెడపు తీ పెరుగునా అంటాడు. కంచంలో వినట్లు కనకమ్ము రాగునా అంటాడు. పిరికి వాని మదిరి పింక మీ రాగునా అంటాడు. ఇలాగా వేలాది పద్యాలు రాశాడు. ఇలా ఇన్ని వేలాది నీతులను చెప్పి ప్రజల సమాజం యొక్క దృక్పథాన్ని మార్చాడు. దీనికి ముందుగా తాళపాక పెద్ద తిరుమలాచార్యుడు అని ఒక ఆయన అన్నమాచార్యుల చుట్టం, ఆయన వెంకటేశ్వర శతకం అని ఒక నీతి శతకం రాశారు. ఈయన తర్వాత ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన భర్తృహరి నీతి శతకాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో రాస్తాడు. మీకు అందరికీ తెలిసే ఉంటాయి పద్యాలు. తివిరీసుమున తైలంబు తీయవచ్చు, తగిన మృగదృష్ణలో నీరు త్రావవచ్చు, వెలగి కుందేటి గుమ్ము సాధించవచ్చు, తిరిగి కుందేటి గుమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఈనాటికి ఇంకొక 10,000 సంవత్సరాలకు కూడా నిజమైన మాట. ఇలా ఈ కవులందరూ కూడా ఎన్నో నీతులను బోధిస్తూ సమాజాన్ని నైతికంగా నిలబెట్టాలని, నాగరికత పోగొట్టుకోకుండా ఉంచాలని ప్రయత్నం చేశారు. వ్యాపారం అనే వంకతో వచ్చినటువంటి పాశ్చాత్యులు నెమ్మదిగా అక్కడ ఉన్న రాజులతో సఖ్యాలు, వైరాలు సాగించడం ప్రారంభించారు. వారి భాష, వారి సంస్కృతిని, సంప్రదాయాల్ని ఏ విధంగా ఈ సమాజంలో నిలపాలా అని బహుకాలమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని మెల్లిగా చాపకింద నీరులాగా
రావడం ప్రారంభించారు. ఆ సమయంలో సమాజంలో కూడా వీరి యొక్క సంప్రదాయాల మీద కొద్ది కొద్దిగా ఆసక్తి ప్రారంభమవుతుంది. చూడండి, సమాజం అలా మారుతుంది. అలా మారుతున్న సమాజాన్ని సరైన మార్గంలో నడిపి భారతీయతను 10 కాలాల పాటు నిలబెట్టాలని ఆలోచించారు ఈ తర్వాత వచ్చే పర్వంలో సాహితీవేత్తలు. తెలుగు భాష, తెలుగుదనం నిలుపుకోవడం కోసమని వీరు కొత్త ఆలోచనలతో, కొత్త ప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని, కొత్త సాహిత్యాన్ని సృష్టించారు. అది వారి ఉద్యోగం. అందుకే దాన్ని నేను ఉద్యోగ పర్వం అని పిలుస్తాను. ఈ కాలంలో చెప్పుకోదగిన వారు కూచిమంచి తిమ్మకవి, అడిదం సూరకవి, కందుకూరి వీరేశలింగం పంతులు, తిరుపతి వెంకట కౌలు, గురజాడ అప్పారావు, ఇంకా చాలామంది ఉన్నారు. తిమ్మకవి, సూరకవి వారు ఏం చేశారంటే సాంప్రదాయమైన పద్ధతిలో తీసుకొని క్షేత్ర మహాత్యాల్ని కావ్యాల కింద రాసి తెలుగు భాష మీద, తెలుగు దేశం మీద అభిమానాన్ని పెంచారు. ఇక తిరుపతి వెంకట కౌలు అవధాన ప్రక్రియను తీసుకుని తెలుగు భాషను ఏనుగు అంబారి ఎక్కించి ఉపయోగించారు. కందుకూరి గురజాడలు ఆ కాలంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని, దురాచారాలని వేరెత్తి చూపే రచనలతోటి సంఘాన్ని, సంఘంలో చైతన్యం కలిగించి వారిని జాగృతం చేశారు. ఇంకా ఎందరో చాలామంది కవులు ఉన్నారు ఆ సమయంలో. వీరు ముఖ్యంగా చెప్పుకోగలిగేవారు. వీరి ప్రతిభ పాశ్చాత్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఎలాగైనా వీరి యొక్క రచనను తమ భాషల్లో తర్జుమా చేసుకుందామని ఎంతో ప్రయత్నాలు చేశారు. ఇది ఉద్యోగ పర్వం. ఈ పర్వం చివరిలో దేశ స్వాతంత్రోద్యమం ఊపందుకుంటుంది. అప్పుడే దేశభక్తి గీతాలను, దేశభక్తిని ప్రబోధించే రచనలతోటి, గీతాలతోటి ఆనాటి సాహితీవేత్తలు సమాజాన్ని ఉత్తేజపరిచి స్వాతంత్రోద్యమం వైపుకి నడిపించారు. ఎంతోమంది త్యాగమూర్తుల కృషి ఫలితంగా సత్య హింసలే ఆయుధాలుగా జరిగిన పోరాటంతో ఫలితంగా దేశంలో పరాయి పాలన అంతమైంది. సమాజం స్వేచ్ఛావాయువు పీల్చుకుంది. ఇంతవరకు దేశభక్తిని ప్రబోధించినటువంటి సాహితీవేత్తలకు మరింత ఉత్సాహం వచ్చింది. స్వతంత్రంగా ఆలోచించాలని, స్వతంత్రమైన దృక్పథంతో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని వారికి ఉత్సాహం కలిగి అందుకు ప్రయత్నాలు చేశారు. అందుకే దీనిని స్వాతంత్ర పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో మెరిసిన కొద్ది మెరుపుల్లో చెప్పుకోదగ్గ వారు శ్రీ దివాకర వెంకటాచార్యులు. పాశ్చాత్యుడు సాధించినటువంటి ఆర్థిక ప్రగతిని, పారిశ్రామిక పురోగతిని అందుకోవాలనే కోరిక సమాజంలో బాగా ఎక్కువైంది. దానికి ముందుగా వారి వేషభాషల్ని తేలికగా ఆచరించగలిగినటువంటి వారి అలవాట్లను మనం అనుకున్నాం. ఆధునిక పరికరాలతో, అధునాతన సౌకర్యాలతో తెలుగులన్నీ కళకళలాడిపోతున్నాయి. దీంతో ఉత్సాహం కలిగినటువంటి సాహితీవేత్తలు కూడా ఈ సమాజాన్ని నడిపించడానికి ముందుకు వచ్చారు. చీరకట్టు, కుంకుమ బొట్టు,
మల్లెపూల సిగజుట్టు సంప్రదాయ పట్టుతో నట్టింట్లో చిరునవ్వులు చిందిస్తూ నడయాడిన తెలుగు సాహితీ యువతికి మనం వెనుక వసాదాలా చూపు చూపించాం, భద్రంగా కూర్చో. బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్, కూలింగ్ గ్లాసెస్, జీన్స్ డ్రెస్, హై హీల్స్ వాటితో వయ్యారంగా నడిచి వచ్చిన పాశ్చాత్య భామను తలుపు కొడితే తలుపు తీసి చిరునవ్వుతో ఆహ్వానించామని ఉంటారు. చూసారా, వెయ్యి ఏళ్ల పాటు ఆమడ దూరంలో ఉన్న అన్ని దేశీ పదాలు ఎంత త్వరగా మన భాషలో అందరం ఎక్కేసేయాలి. చివరికి ఈ నా మాటల్లో కూడా ఇలా అభివృద్ధిని కోరుతున్నటువంటి సమాజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి సాహితీవేత్తలు మరో నాలుగు అడుగులు ముందే ఉన్నారు. అరసం, విరసం, దిగంబర కవిత్వాలన్నీ మారుమూలైపోతున్నాయి. ఇక వార్తాపత్రికలు, వారపత్రికలు, నవలలు, కథలు, కథానికలు, సినిమాలు, టీవీలు వీటితోటి తెలుగులన్నీ సందడే సందడి. వీటి నిండా సాహిత్యమే. అర్థానికి నుంచి అధురుస్ వరకు తెలుగు సాహిత్యం అభివృద్ధి చూపిస్తున్నటువంటి తెలుగు సినిమాలు, వాటిలో తెలుగు సాహిత్యం దూరదర్శన్తో మొదలయ్యి మరి ఎన్నో దర్శనలు, దుర్దర్శనలు, దూరదర్శనలు కూడా ఉంటాయి. ఎన్నో తరంగాలతో, లెక్కలేనన్ని వినోదాలతో, చెప్పలేనన్ని ధారావాహికలతో తెలుగువారి కళ్ళు, ఒళ్ళు, మెదళ్ళు, ఇళ్ళు మతెక్కిస్తుంది తెలుగు సాహిత్యం. దీని నిండా తెలుగు సాహిత్యమే అండి. రకరకాలుగా విస్తరిస్తాం తెలుగు సాహిత్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఈ మధ్యనే జరిగింది. అది మన ఆంధ్రదేశం నుంచి ఒక ఆచార్యవర్యుడు మన దేశం వచ్చారు. వారి యొక్క వారు వారి మిత్రుల ఇంట్లో జరిగిన సంఘటనని ఆసు కవిత్వంగా చెప్పినట్టుగా ఆ కవిత్వాన్ని మనకి వినిపించారు. మీరు చాలామంది వినున్నారు, నాకు గుర్తున్న చిత్తాను ఆయన ఆసు కవిత్వం. దొడ్లో మొక్క, ఇంట్లో చెక్క, పక్కన చుక్క, వీధిలో కుక్క, నీ కారు నేను ఎక్క. ఆ కవిత్వాన్ని అభినందించిన వారిలో నేను కూడా ఉన్నాను వెనకాల పట్టి. సాహిత్యం ఏ విధంగా ఎటు మారుతుందో మనకు తెలుసాం. దీన్ని బట్టి మొట్టమొదటిగా మనం సాహిత్యం అంటే చెప్పుకున్న నిర్వచనాన్ని ఇంకొకరవ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందేమో. అన్య భాషా పదాలని సొంతం చేసుకుని మన భాషను సుసంపన్నం చేసుకోవడం మంచిదే, కానీ ఆ ఉత్సాహంలో సొంత భాష అర్థం కాని పరిస్థితికి చేరుకోవడం, మాతృభాషలో మాట్లాడటమే మర్యాదమో అనుకోవడం, నాగరికతకు చిహ్నం కావచ్చు కానీ భాషాభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తాయో కొద్దిగా ఆలోచించవలసిందే. మరో చిన్న సంగతి చెప్పి వినిపిస్తాను. 1998-99 ప్రాంతాల్లో అనుకుంటా ఐక్యరాజ్య సమితి వారి విద్యా వైజ్ఞానిక సంస్థ వారు ప్రపంచ భాషల మీద ఒక నివేదికను నిర్వహించారు. ఆ నివేదికలో కొద్ది కాలంలో అంతరించిపోయే భాషల పట్టిక ఒకటి ఇచ్చారు. ఆ పట్టికలో మన తెలుగు కూడా ఉందంటే
ఆలోచించండి మన భాషాస్థితి. ఆ నివేదికను నిజం చేసేటట్లుగా ఉన్నాయి ఈ స్వాతంత్ర పఠనంలో లక్షణాలు. ఇది స్థూలంగా 2007 తెలుగు సమాజ చరిత్ర. పాలకులు మహారాజులైనా జమీందారులైనా నేటి మేటి నాయకులైనా ప్రజలే భాషకు సంస్కృతికి పట్టుకోమలని సాహితీవేత్తల విశ్వాసం. నాడు నేడు కూడా కన్నయ్య నుంచి నేటి వరకు ఎందరో సాహితీ కృషి వరుడు ఫలసాయం చేసి తెలుగు భాషను మధురమైనటువంటి రచనలతో సుసంపన్నం చేశాడు, జాతిని జాగృతం చేశాడు. భాషా యోషను బంగారు పల్లకి ఎక్కించి ఊరేగించాడు. అజ్ఞాత పర్వం నుంచి జ్ఞానపీఠాన్ని ఎక్కించారు తెలుగు సరస్వతిని. ఇది మన ఐశ్వర్యం, ఇది మన వైభవం, ఇది మన వారసత్వం. జాతి గర్వించదగినటువంటి భాషోన్నత్యాన్ని సాహిత్య సౌరభాన్ని కొంచెమైనా మనం ఆనందించి వాటిలో మరికొంచెమైనా మన ముందు తరాల వారికి అందించగలిగితే అదే మనం మన పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తిపాస్తులు. ఈ చిన్న పని మనం చేయగలిగితే ముందు తరాల వారు మనకెంతో ఉపయోగపడి ఉంటాయి. ఈ పని ప్రతి తెలుగింట్లోనూ కొనసాగాలి. ప్రతి తెలుగింట్లో తెలుగు దీపం అఖండంగా వెలగాలంటే తెలుగు భాష సాహిత్యాన్ని గురించి కొంచెమైనా అవగాహన ఉండాలి. తెలుగు భాషలో మాట్లాడడం, తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం గొప్పగా భావించాలి. ఏ దేశంలో ఉన్నా ఈ చిన్న సందేశాన్ని గుర్తు చేసుకుంటూ మన ఇళ్ళల్ని తెలుగిళ్ళుగా కళకళలాడాలని నా ఆకాంక్ష. ఈ స్వాతంత్ర పర్వంలో ధ్రువతారగా వెలిగిన శ్రీ ఆచార్య దివాకర్ల వెంకటాచార్య గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా ఈ 4 మాటలు మీకు చెప్పే అవకాశం నాకు కల్పించిన శ్రీ దివాకర్ల వారి కుటుంబానికి, ఈ సభా నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం. ఏ ప్రఫుల్ల పుష్పం మురళీశ్వరునకు పూజ సల్పితునో ఇందు పుట్టినాడ, కలదయేని పునర్జన్మ కలుగుగాక, మధుర మధురంలో తెలుగు మాతృభాష. అంతటి అదృష్టవంతులం మనం. భాషాభిమానంతో ఇంతసేపు నన్ను ఈ విధంగా ఆదరించినటువంటి మీ అందరకు కూడా మనఃపూర్వక నమస్సుమాంజలితో